పునాదులు పడకుండానే టిట్కో ఇళ్లు ఆగిపోయాయి. అతి తక్కువ ఖర్చుతో అత్యాధునిక సౌకర్యాలతో సొంతిల్లు వస్తుందనుకున్న నిరుపేదల ఆశలన్నీ అడియాసలయ్యాయి. టిట్కో ఇళ్ల నిర్మాణం నిలిచిపోవడంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. మరోవైపు జగనన్న ఇంటి కోసం వసూలు చేసిన డబ్బులు వైసీపీ సర్కార్ తిరిగి ఇవ్వలేదని పేదలు ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని తిరుపతి నుంచి మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ హయాంలో నిర్మించి తలపెట్టిన టిట్కోకు సంబంధించిన గృహాలు పూర్తి స్థాయిలో జరిగేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఆ టిట్కో ఇళ్ల పరిస్థితి మరింత మోసంగా తయారైన పరిస్థితి. అంటే చాలామంది లబ్ధిదారులు ఈ ఇళ్ల నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం మారిన తర్వాత ఏదైతే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మొత్తాన్ని కూడా కొత్త ప్రభుత్వం అమలు చేయకపోవడం, ఆ ఇళ్ల నిర్మాణాలు పూర్తిగా కూడా మధ్యలోనే ఆగిపోయిన పరిస్థితి. ప్రస్తుతం మనం ఉన్న ఈ వికృతమాలకు సంబంధించి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసింది. ఒక కమ్యూనిటీ హాల్ అంటే సామాజిక భవనాన్ని కూడా ఎవరైతే ఇక్కడున్న నిరుపేదలు ఎవరైతే వస్తారో వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమ్యూనిటీ హాల్లో వివిధ కార్యక్రమాలను ఇక్కడ ఉన్నవారు నిర్వహించుకోవచ్చు. అలాంటి ఒక అవకాశాన్ని నిరుపేదల కోసం గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంగా చెప్పుకోవచ్చు. అయితే ఆ తర్వాత పూర్తిగా కూడా ఇది నిలిచిపోయిన పరిస్థితి. కరోనా పేషెంట్లు మొదటి వేవ్లో ఏదైతే కరోనా పేషెంట్లకు సంబంధించి వారి కోసం ఈ ఇళ్లను ఏదైతే ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అంటే ప్రధానంగా కరోనా రోగులు చికిత్స తీసుకోవడానికి, చికిత్స చేయించుకునేందుకు ఈ ప్రాంతాన్ని అనువుగా మొదట్లో భావించి దీన్ని వారి కోసం కేటాయించడం జరిగింది. దీంతో కరోనా పేషెంట్లతో ఈ మొత్తం బ్లాక్లన్నీ కూడా నిండిపోయిన పరిస్థితి. సుమారుగా 70కి పైగా బ్లాక్లు ఉన్నాయి. ఒక్కొక్క బ్లాక్లో 12కు పైగా ఇల్లులు ఈ ప్రాంతంలో ఉన్నాయని చెప్పొచ్చు. అంటే పూర్తి స్థాయిలో అలాట్మెంట్ కూడా జరగలేదు. దీనిపైన గతంలో ప్రతిపక్షాలు కూడా అభ్యంతరం వ్యక్తం చేశాయి. నిరుపేదలందరికీ కూడా ఈ ఇళ్లను అందించాలి, ప్రభుత్వం కక్ష సాధింపుతో వ్యవహరిస్తోందంటూ గతంలో ప్రతిపక్షాలు ఇదే ప్రాంతంలో నిరసన కూడా దిగాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా ఈ ప్రాంతంలో కూర్చుని ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఆ పార్టీకి సంబంధించిన జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ కూడా ఈ ప్రాంతంలో సందర్శించి ఇక్కడ దీన్ని ప్రారంభించడం కూడా జరిగింది. అప్పట్లో అట్టహాసంగా ఈ కార్యక్రమం కూడా జరిగిందని చెప్పొచ్చు. అంటే నిరుపేదలందరూ కూడా తమకు సొంతిల్లు వస్తుందని ఎంతో ఆనందంతో ఉన్నారు. వారందరూ కూడా ఖచ్చితంగా తమ కళ నెరవేరుతుందన్న ఒక నమ్మకంతో ఉన్నారని చెప్పొచ్చు. కానీ చివరకు ఆ ఇళ్ల కేటాయింపులు అనేది మాత్రం నిలిచిపోయిన పరిస్థితి. మొత్తం మీద టిట్కో ఇల్లు మాత్రం పూర్తిగా గత ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ప్రారంభించాలనుకున్న ఈ టిట్కో ఇళ్లకు సంబంధించి పునాదుల్లోనే ఆగిపోవడం, మరికొన్ని ఇళ్లను ఆ టిట్కోకి సంబంధించి సంయుక్తంగా మరికొన్ని ఇళ్లను నిర్మించినా సరే వాటిని పూర్తి స్థాయిలో కేటాయింపులు జరగకపోవడం మాత్రం నిరుపేదలకు తీవ్ర నిరాశను మిగిలిస్తున్న అంశంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. కెమెరా పర్సన్ శేఖర్తో జగదీష్, TV5, తిరుపతి. మొత్తం మీద జగనన్న ఇళ్లపై ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి.